గారు సీఎం చూస్తా అంటే బాగుంటుంది. ఏం అభివృద్ధి జరుగుతుంది అన్న? ఆయన ఆయన సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? వైసీపీని మించి ఎలాంటి అభివృద్ధి చేయగలుగుతారు? ఆయన ఎలాంటి అభివృద్ధి చేయాలంటే ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆయన కొద్దిగా జనాల వైపు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కొంతమంది క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది, కొంతమంది క్యాస్ట్ బేస్డ్తో చూస్తారు జనాలు. మంచి చేస్తారు జనాలకి, బట్ ఎలా చేస్తారు? మన కులపొడే అన్నట్టు చేస్తారు కొంతమంది. అటువంటి ఏమి ఆయన దగ్గర ఉండవని నేను ఆశిస్తున్నాను. సో ఆ విధంగా ఆయన మంచి చేస్తారు. అండ్ ఇంకా మేబీ ఇప్పుడు మనకి జగన్మోహన్ అన్నెసరీ ఇప్పుడు మనకి చూడాలి అంటే ఇదేంటి కొండలు తవ్వేయడాలు ఇవన్నీ చూసాం మనం. ఇష్టం వచ్చి వెళ్ళిపోవడం అంటే నాకు అంత పర్టికులర్గా ఐడియా లేదు. నాకైతే నాకున్న నేను చూసిన టీవీలో లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు కంటి ముందు జరిగింది గురించి మాట్లాడాలి, నిజం అబద్ధమో తెలియదు. అటువంటి కొండలు తవ్వేయడాలు, మళ్ళీ దానికి రంగులు వేయడాలు, అటువంటి ఇట్లాంటివి అన్నెసరీ పనులు చేయరు, జనాలు మంచి కోసం చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని పెట్టుకోకుండా ఉంటే బాగుండేదని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అంటే చెప్తున్నారు. అది ఓకేనా? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందా, మనము ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాం. మన కెమెరాతో రాంబాబులో కూడా అదే ఉంటారు, ఓ లుంగిలు కట్టేసిన వీడు అలా చేస్తుంటే ఇలా. సో బట్ ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎందుకు వెళ్తున్నారు, ఏవి ఎవరైనా నమ్మి వెళ్తున్నారు అనేది ఆయన ప్లే ఎలా ఉంటుందో మనకు చెప్పలేము. సో ఆయన ఒక థింకింగ్ లేకుండా గుడ్డగా వెళ్ళిపోరు, వెళ్ళాలంటే ఏదో అర్థం ఉంటుంది. అది సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వకపోవచ్చు, అది సెకండరీ. బట్ గుడ్డిగా అయితే వెళ్ళట్లేదు. సో ఆయన ఏం నమ్మి వెళ్ళాడు చెప్పలేము. అంటే ఈ 10 సంవత్సరాలు జనసేన అధికారంలోకి రాకపోవడానికి కారణం ఓటుకు డబ్బులు ఇవ్వట్లేదు, నిజాయితీగా వెళ్దామని అనుకుంటున్నారని ఒక మాట. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఊర్లలో తప్ప ఇంకో చోట ఓటుకి డబ్బులు ఇస్తున్నారు అంటే నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఓటుకి డబ్బు తీసుకోను. ఆయన నీధులు చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. నీకు వచ్చిన ఆయనకు వచ్చిన తీసుకునే వాళ్ళు తీసుకుంటావు, నీకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తావు. నీకు వస్తుంది ఎందుకు వదులుకుంటామని ఆలోచన వస్తుంది, కానీ తీసుకుంటే మనం వాడికే వేస్తామా అనే థాట్కి తీసుకున్నావు. వీడి మనకి ఇంత ఇచ్చాడు, మనకి ఇడికే దాని మైండ్ సెట్ ఉండదు. ఇచ్చాడు ఇద్దరు సేమ్ అమౌంట్ ఇచ్చా, అప్పుడు ఎవరికి వేస్తావు? సో ఓటుకి డబ్బు అనే కాన్సెప్ట్ పోయింది. అది ఇప్పుడు అక్కడక్కడ నడుస్తుంది తప్ప, ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు తప్ప, ఓటుకి నోటు అదే కాన్సెప్ట్ పోయింది. తీసినోడు తీసుకుంటారు, కానీ నచ్చినోడుకు ఓటేస్తాడు. వైసీపీ మంత్రుల మీద విమర్శలు వస్తున్నాయి, వాళ్ళు మాట్లాడే మాటల తీరు, రోజా గారు కానీ కొడాలి కానీ ఏమంటారు అంటే వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో. ఒక్కొక్కసారి వాళ్ళు అంటే నాకు మళ్ళీ అన్ని మీటింగ్స్ చూడను, ఏమి చూడను, బట్ మాట్లాడే విధానం ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారనుకుని వాళ్ళ మీద వాళ్ళే చట్టాలు వేసుకుంటారు. కొన్ని అన్ని ఇన్స్టాల్లో చూస్తాం మనం, అది నిజమో ఎప్పటివో తెలియదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇంకా మనకి తెలంగాణ గవర్నమెంట్లో ఐటీ మిషన్ అక్కడ ఐటీ మిషన్ కంపేర్ చేస్తారు. ఎందుకు కంపేర్ చేస్తున్నారు అక్కడ? ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, అక్కడ కనిపించట్లేదు. బట్ ఆయన మేము డెవలప్మెంట్ తెస్తాము ఒక హోప్ అనే మాటలు మాట్లాడట్లేదు వాళ్ళు. అక్కడ ఏమన్నా అంటే కోడి గుడ్డు పెడుతుంది పొదగాలి ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం వల్ల కాంట్రవర్సీకి గురవుతున్నారు తప్ప వాళ్ళు కాంట్రవర్సీలో చూసుకుంటున్నారు తప్ప ప్రజల పాలనలో చూసుకోవట్లా. అంటే వాళ్ళు ఐటీ పరంగా డెవలప్ చేసి మాటలు మాట్లాడాలి, కానీ వాళ్ళ మాటలు జనసేనని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేటట్టే ఉన్నాయని. ఇంకా ప్రతిపక్షంలో అంటే ఏమంటారు ఎవరైతే ఆపర్చునిటీలో ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ పార్టీనే ట్రోల్ చేస్తారు సహజం. బట్ వాళ్ళు ఏంటంటే మెయిన్ అజెండా అది పెట్టుకున్నారు, మిగతా తర్వాత సెకండరీ అని పెట్టుకున్నారు.